వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ ఎన్జీఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్ లో డాక్టర్ సురేష్ రెడ్డి వివరించే మరిన్ని తలనొప్పి సమస్యల గురించి తెలుసుకుందాం. ఇంకా రెండవ రకం హెడేక్ చూసినట్టయితే మైగ్రేన్ హెడేక్. ఇది ఆల్మోస్ట్ 16-20% ఆఫ్ ఫీమేల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఒక 5-10% ఆఫ్ మేల్ పాపులేషన్ ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఆడోళ్ళల్లో ఇది ఆల్మోస్ట్ 2 times ఎక్కువగా ఉంటుంది. సో ఈ తలనొప్పికి ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. సాధారణంగా ఏ డాక్టర్ని సంప్రదించినా కానీ దీనికి ఉండే ప్రత్యక్ష లక్షణాలతోటే ఈ తలనొప్పిని మనము డయాగ్నోస్ చేయడం జరుగుతుంది. దీంట్లో పేషెంట్కి తలనొప్పి ఏదైనా ఒకవైపు, అంటే ఎడం వైపు లేదా కుడివైపు, తలకు ఒక భాగం వైపు మొదలవడం జరుగుతుంది కామన్గా. కొన్నిసార్లు మొత్తం తల ఒకేసారి మొదలవచ్చు ఈ తలనొప్పి. సో అలా మొదలైన తలనొప్పి 3-4 గంటలు లేదా కొద్ది మందికి 2-3 రోజుల వరకు కూడా ఉంటుంది. చాలా తీవ్రమైన తలనొప్పి ఉంటుంది వాళ్ళకి. దాంతోపాటు వాళ్ళకి కొన్నిసార్లు వామిటింగ్స్ రావడము ఆర్ సెన్సేషన్ ఉండడం, అంటే నాజియా అంటారు, ఆ నాజియా సెన్సేషన్ ఉండడం జరుగుతుంది. దీంతోపాటు ఏదైనా ఎవరైనా పెద్ద శబ్దం విన్నప్పుడు కానీ, ఏదైనా పెద్ద శబ్దం చేసినప్పుడు కానీ, ఆర్ బ్రైట్ లైట్ని చూసినప్పుడు కానీ వాళ్ళకి చిరాకు కలగడము, ఆర్ ఈ తలనొప్పి తీవ్రత పెరగడం జరుగుతుంది. ఈ తలనొప్పి వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే లౌడ్ సౌండ్స్ వింటే వాళ్ళకి దాని ఇంటెన్సిటీ పెరగడము, వాళ్ళకి చిరాకు రావడము, ఈ లక్షణాలు ఉంటాయి. ఇది కాకుండా ఇంకా కొన్ని రకాల లక్షణాలు ఉంటాయి మైగ్రేన్లో. డిఫరెంట్ ఈ మైగ్రేన్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి. దాంట్లో కొద్ది మందికి తలనొప్పి స్టార్ట్ అయ్యే ముందు వాళ్ళకి బ్రైట్ ఫ్లికరింగ్ లైట్స్ కనిపించడము, ఆర్ అంతా డార్క్ సర్కిల్స్ లాగా కనిపించడము, ఆరా అంటారు దీన్ని, ఆర్ వాళ్ళకు ఒక రకమైన స్మెల్ రావడము, ఇలాంటి కొన్ని ఆర్ కొన్ని అబ్నార్మల్ సెన్సేషన్స్ రావడము, ఇలాంటి లక్షణాలు ముందు వచ్చేసి దాని తర్వాత తలనొప్పి మొదలవడం జరుగుతుంది. సో అందరికీ ఈ లక్షణాలు రావాలని లేదు. కొద్ది మందిలో ఈ ఆరా అనేది ఉంటుంది, కొద్ది మందిలో ఆరా అనేది ఉండదు. సో ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడు అండ్ ఇవి ఫ్రీక్వెంట్గా, అంటే నెలలో 2-3 సార్లు వచ్చి వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేస్తున్నప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే మంచిది ఈ మైగ్రేన్ తలనొప్పికి. ఈ మైగ్రేన్ తలనొప్పి ఉన్నప్పుడు దీనికి ఎవరికైతే మైగ్రేన్ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందో వాళ్ళకి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఒక పర్సన్కి వేరీ అవుతుంది. సో ఎవరికైనా మైగ్రేన్ తలనొప్పి ఉన్నట్లు అనుమానం ఉంటే ఈ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయేమో చూసుకోవాలి. అంటే ఎలాగంటే వాళ్ళు తలనొప్పి వచ్చిన ప్రతిసారి వాళ్ళు ఆ రోజు ఏం చేశారు, అంటే ఆ రోజు ఎలాంటి ఫుడ్ తిన్నారు, వాళ్ళకు స్ట్రెస్ ఉందా లేదా, ఎంతసేపు నిద్రపోయారు. స్పెషల్లీ స్త్రీలు అయితే వాళ్ళకు వాళ్ళ మెన్స్ట్రుయేషన్, అంటే పీరియడ్స్కి సంబంధం ఉందా అనేది ఒక డైరీలో నోట్ చేసుకున్నట్టయితే వాళ్ళు కొన్ని ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ని నోటీస్ చేయొచ్చు. సో ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ని నోటీస్ చేసినట్లయితే వీటిని అవాయిడ్ చేయడం వల్ల వాళ్ళకి ఈ మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మనం ఆ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ని అవాయిడ్ చేయలేకపోవచ్చు, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, అంటే కొద్ది మందికి కాఫీ ఎక్కువ తాగడం వల్ల, చాక్లెట్ తినడం వల్ల ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు అలాంటి ఫుడ్స్ని అవాయిడ్ చేయడం వల్ల ఈ మైగ్రేన్ తలనొప్పి తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా నిద్ర సరిగా లేకపోవడము, ఎక్కువసేపు టీవీ చూడడము, ఆర్ స్ట్రెస్, ఫైనాన్షియల్ కానీ ఆర్ ఫ్యామిలీ స్ట్రెస్ కానీ, స్త్రీలలో ఆల్రెడీ చెప్పినట్టు మెన్స్ట్రుయేషన్ అనేవి, ఇవన్నీ మైగ్రేన్కి ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ లాగా పనిచేస్తాయి. సో ఇవేమన్నా ఉంటే వాటిని గుర్తించగలిగితే అది మందులు లేకుండా ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ని అవాయిడ్ చేయడం వల్ల కూడా మైగ్రేన్ తలనొప్పి రాకుండా మనము ఆపే ఛాన్స్ ఉంటుంది. ఈ మైగ్రేన్ తలనొప్పిని నిర్ధారించడానికి ఇఫ్ సింప్టమ్స్ అనేవి చాలా క్లియర్గా ఉండి పేషెంట్ కరెక్ట్గా ఈ సింప్టమ్స్ని డాక్టర్కి చెప్పగలిగితే వేరే ఇంకా ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్, అంటే సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ కానీ, ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ అవసరం లేకుండా మైగ్రేన్ అనేదాన్ని మేము డయాగ్నోస్ చేసి దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో, అంటే ఇందాక చెప్పిన సెకండరీ హెడేక్స్ లాంటివి ఏమైనా ఉన్నాయేమైనా డౌట్ వస్తే, ఆర్ స్పెషల్గా తలనొప్పి ఫస్ట్ టైం కొద్దిగా 40-50 సంవత్సరాల తర్వాత దాటినప్పుడు ఫస్ట్ టైం మొదలైన సందర్భాల్లో తప్పకుండా సిటీ స్కాన్ అడ్వైస్ చేయడం జరుగుతుంది డాక్టర్ దగ్గర. కానీ మోస్ట్ కామన్గా టిపికల్ సింప్టమ్స్తో వచ్చిన వాళ్ళకి ఓన్లీ వాళ్ళు చెప్పే లక్షణాలను బట్టి మనం మైగ్రేన్ హెడేక్ని డయాగ్నోస్ చేసేసి ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండా మనం ట్రీట్మెంట్ మొదలుపెట్టడం జరుగుతుంది. ఈ ట్రీట్మెంట్ని మనము 2 విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి తలనొప్పి వచ్చినప్పుడు తీసుకునే మందులు, రెండవది
తలనొప్పి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఆర్ వచ్చిన తలనొప్పి ఇంటెన్సిటీ తక్కువ ఉండడానికి ఇచ్చే మందులు. సో తలనొప్పి వచ్చినప్పుడు తీసుకునే మందులు కామన్గా ఉండేవి ఈ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ ఉంటాయి, కామన్గా మనం ఇచ్చే పారాసిటమాల్ కానీ ఎనాలిసిక్ ట్యాబ్లెట్స్ ఆర్ కొన్ని రకాల ట్యాబ్లెట్స్ ట్రిప్టాన్స్ అంటారు, ఈ గ్రూప్కి సంబంధించిన ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ ట్యాబ్లెట్స్ తలనొప్పి వచ్చిన స్టార్ట్ అయిన వెంటనే వేసుకోవడం వల్ల ఆ తలనొప్పి తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇవి ఓన్లీ తలనొప్పి వచ్చినప్పుడే పేషెంట్ వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవి కామన్గా మిస్యూజ్ చేయడం జరుగుతుంది. చాలామంది పేషెంట్స్ ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా రెగ్యులర్గా ఈ ఓవర్ ద కౌంటర్ ఎనాలిసిక్స్ ఎక్కువ రోజులు వాడుకొని దానికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ సఫర్ అవ్వడం జరుగుతుంది. వీటితో చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండొచ్చు, లైక్ స్టొమక్లో అల్సర్ రావడము, ఆర్ కిడ్నీల మీద ఎఫెక్ట్ అవ్వడము, ఎనాలిసిక్స్ ఎక్కువ యూస్ చేయడం వల్ల ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం జరుగుతుంది. సో ఈ తలనొప్పి రిపీటెడ్గా వచ్చిన సందర్భాల్లో పేషెంట్స్ సొంత మెడికేషన్ తీసుకోకుండా డాక్టర్ని సంప్రదించడం ద్వారా ఈ ఎక్కువ మందులు వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నుంచి వాళ్ళు బయటపడవచ్చు. సెకండ్ మెడికేషన్ మనము ఆలోచించినట్టయితే అది ప్రివెంటివ్ మెడికేషన్, అంటే తలనొప్పి మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి ఆర్ వచ్చినా కానీ తక్కువ ఇంటెన్సిటీతో రావడానికి ఇచ్చే మందులు. ఈ మందులు 4-5 రకాలు ఉంటాయి, పేషెంట్ వయసును బట్టి ఆర్ స్త్రీల పురుషుల అనే దాన్ని బట్టి వాళ్ళ బరువును బట్టి వాళ్ళకున్న వేరే వ్యాధుల్ని బట్టి ఈ మందులు ఒక పేషెంట్కి ఏ మందు అయితే కరెక్టో దాన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 సంవత్సరాల ఫిమేల్లో కొన్ని రకాల మందులు ఇవ్వడం వల్ల వాళ్ళకి కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఆ సేమ్ మెడికేషన్ మనం 20 సంవత్సరాల ఉన్న అబ్బాయికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇవ్వచ్చు. సో పేషెంట్ని బట్టి ఈ ప్రివెంటివ్ మెడికేషన్ అనేది ఒక 4-5 రకాల మందు, అందులో నుంచి ఏది అయితే పేషెంట్కి బెనిఫిట్ అవుతుందో ఆ మందు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఇవి చాలా రకాలు ఉంటాయి, సోడియం వాల్ప్రోయేట్ అనే డ్రగ్, టోపిరమేట్ అనే డ్రగ్, ప్రొప్రనలాల్ అనే డ్రగ్, ఇవన్నీ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఈ మందులు స్టార్ట్ చేసిన తర్వాత 3-4 వారాల తర్వాత వీటి ఎఫెక్ట్ వస్తుందా రావట్లేదా అనేది మనకి ఫస్ట్ అర్థమవుతుంది. అంటే చాలామంది పేషెంట్స్ ఒక రకం మందుకి మంచి రెస్పాన్స్ ఇస్తారు, కొద్దిమంది పేషెంట్స్ సేమ్ మెడికేషన్కి అంత మంచి రెస్పాన్స్ ఇవ్వకపోవచ్చు. బట్ ఒక ట్యాబ్లెట్ ఈ ప్రివెంటివ్ మెడికేషన్ అనేది సరిగా పనిచేస్తుందా లేదా అనేది మనకు తెలుసుకోవడానికి పేషెంట్ కంటిన్యూస్గా అట్లీస్ట్ 2-4 వారాల వరకు ఆ మందు వాడిన తర్వాతే మనము ఆ మందు సరిగా పనిచేస్తుందా, సరైన మోతాదులో వాడిన తర్వాతే మనము ఆ మందు అతనికి సరిగా పనిచేస్తుందా లేదా అనేది నిర్ధారించడం జరుగుతుంది. వన్స్ మనకు ఆ మందు పేషెంట్కి ఉపయోగపడుతుందని నిర్ధారించుకున్న తర్వాత ఆ ట్యాబ్లెట్ అట్లీస్ట్ 4-6 మంత్స్ వరకు కంటిన్యూస్గా వాడడం వల్ల వాళ్ళకి లాంగ్ టర్మ్లో బెనిఫిట్ ఉంటుంది. అంటే తర్వాత 1-2 ఇయర్ వరకు వాళ్ళకి మైగ్రేన్ మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో దీన్ని డాక్టర్ని సంప్రదించి కరెక్ట్గా ప్రిస్క్రైబ్ చేసిన ప్రకారం వాడడం వల్ల ఈ మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చూశారు కదా తలనొప్పి సమస్యల గురించి. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో మరో బ్రేక్ తీసుకుందాం.